నమస్తే కేంద్రంలో ఉన్న మోడీ సర్కార్కు తెలంగాణ మీద ఎంత వివక్ష ఉన్నదన్నది మరోసారి స్పష్టమైంది తెలంగాణకు సంబంధించి న్యాయంగా రావాల్సిన ఏ వాటాను కూడా ఇచ్చేందుకు మోడీ సర్కార్కు మనసు పుట్టం లేదు తాజాగా బెంగళూరుకు సంబంధించి అక్కడ మెట్రో రెండో ఫేజ్ కోసం కేంద్రం ఏకంగా మూడు వేల నలభై ఐదు కోట్లు ప్రకటించింది దీంతో బెంగళూరుకు మెట్రో ఫేజ్ వన్ టూలకు కలిపి కేంద్రం నుంచి వచ్చిన వాటా పదహారు వేల నాలుగు వందల ఎనభై నాలుగు కోట్లైంది అంతవరకు బాగానే ఉంది మరి హైదరాబాద్ మెట్రో సంగతి ఏంది బెంగళూరు మెట్రోకి ఇచ్చినట్లే హైదరాబాద్ మెట్రోకి కూడా నిధులు ఇవ్వాలి కదా కానీ హైదరాబాద్తో మాకు సంబంధం లేదన్నట్లుగా ఉంది కేంద్రంలోని మోడీ సర్కార్ తీరు అవును బెంగళూరు హైదరాబాదు రెండు మెట్రోపాలిటన్ నగరాలే అక్కడ మెట్రో ఎంత అవసరమో హైదరాబాద్ కూడా అంతే అవసరం మరి కేంద్రంలో ఉన్న ప్రభుత్వం బెంగళూరుకి ఏ విధంగా అయితే మెట్రోకి నిధులు మంజూరు చేస్తుందో హైదరాబాద్ మెట్రోకి కూడా అలాగే మంజూరు చేయాలి కానీ అట్లా చేస్తలేదు ఎందుకంటే మోడీకి మొదటి నుంచి తెలంగాణ అంటే పడదు తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా ఎన్నోసార్లు తల్లిని చంపి బిడ్డను బతికించారంటూ తెలంగాణ ఏర్పాటును అవమానించేలా మాట్లాడారు ఆయన ఆ తర్వాత కూడా ఎప్పుడు ఆ వివక్షను ఆయన దాచుకుంటలే విభజన హామీల విషయం కానీ కృష్ణా జలాల పంపిణీ కానీ కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా విషయం కానీ ఇలా ఏ ఒక్క విషయంలోనూ తెలంగాణకు న్యాయం చేయడం లేదు తెలంగాణ నుంచి ఓ కేంద్ర మంత్రి నలుగురు బీజేపీ ఎంపీలు ఉన్నా వాళ్ళు కూడా రాష్ట్రం జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించడం లేదు ఏ విషయంలోనూ మోడీ తెలంగాణకు న్యాయం చేయడం లేదు దేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరం హైదరాబాద్ ఐటీ సహా ఎన్నో సెక్టార్లకు కేంద్రంగా ఉంది మన నగరం అలాంటి హైదరాబాద్ ట్రాన్స్పోర్ట్కు సంబంధించి కేంద్రం నుంచి అనుకున్న సాయం అందడం లేదు బెంగళూరు మెట్రోకు పదహారు వేల నాలుగు వందల ఎనభై నాలుగు కోట్లు ఇస్తే హైదరాబాద్ మెట్రోకు కనీసం అందులో సగమైన ఇయ్యాలి కదా కానీ కేంద్రం హైదరాబాద్లోని మెట్రో కోసం ఇచ్చింది కేవలం పన్నెండు వందల నాలుగు కోట్లు మాత్రమే అది కూడా మొదటి దశకు సంబంధించింది రెండో దశ మెట్రో కోసం నిధులు అడిగితే చేతులు ఎత్తేసింది ఇటీవల మంత్రి కేటీఆర్ స్వయంగా ఢిల్లీ వెళ్ళి మరీ మెట్రో విస్తరణకు కేంద్రం సాయం కావాలని కోరారు కానీ కేంద్రం నుంచి ఎలాంటి సానుకూల స్పందన లేదు గతంలో కూడా ప్రతిష్టాత్మక ఐటీఐఆర్ ప్రాజెక్టును కూడా హైదరాబాద్ కాకుండా చేసిండు మోడీ సార్ గుజరాత్కు ఏ చిన్న కష్టం వచ్చినా కోట్లు కుమ్మరించే ప్రధాని సారు హైదరాబాద్కు మాత్రం పైసా ఎందుకు ఇస్తలే అయితే ఇప్పటికే రాయదుర్గం నుంచి ఎయిర్పోర్ట్ వరకు మెట్రోను విస్తరించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది కేంద్రం సాయం చేస్తే మంచిదే లేదంటే రాష్ట్ర ప్రభుత్వ నిధులతోనే మెట్రోను పూర్తి చేస్తామని తెలిపింది అసలు తెలంగాణలో చేపడుతున్న అన్ని కార్యక్రమాలకు కేంద్రం డబ్బులు ఇస్తుందంటున్న బీజేపీ నేతలు మరి ఈ విపక్షపై ఏం సమాధానం చెప్తారు ఇప్పటికైనా సరే తెలంగాణ బీజేపీ నేతలు కనీసం హైదరాబాద్ మెట్రో కోసం బెంగళూరుకు ఇచ్చిన దాంట్లో సగమైన నిధులు తీసుకొచ్చి హైదరాబాద్ అభివృద్ధికి పాటుపడాల్సిన అవసరం ఉంది